ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఇంకా మరో సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ ఉన్నారు సార్, సూర్య గారు ఉన్నారు, వాళ్ళు పది విషయాలు సార్ జనసేన అదే పవన్ కళ్యాణ్ ప్రచారంలో బాగుంది కూడా ఇంతవరకు ఏ విధంగా చూడొచ్చు అంటే అండి. నా పూర్వజన్మ శుక్రం తరఫున భావిస్తున్నాను పిఠాపురం రావడానికి వచ్చినందుకు, అది కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము క్యాంపెయిన్ చేయడానికి చాలా సంతోషపడుతున్నాము. ఒకే విషయం చెప్తున్నానండి మీకు, పిఠాపురం అనేది చుట్టుపక్కలంతా పిఠాపురం మొత్తం వచ్చి గుళ్ళతో నిండిపోయి ఉంది. అలాగే మంచి మంచి మహావ్యక్తులు మంచి మంచి వ్యక్తులు ఉన్నారు. దానికి మా పవన్ కళ్యాణ్ అనే క్షేత్రపాలకుడుగా ఉండి మీ అందరినీ కాపాడి పిఠాపురాన్ని అభివృద్ధి దేశంలోనే నంబర్1 స్థితికి తీసుకెళ్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. సార్ సూర్య గారు, ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గాలు ప్రజలు ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది అంటే సార్వత్రిక మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి, ఏ విధంగా ఉండబోతుందనుకుంటున్నారు? డౌటే లేదండి, డౌటే లేదు. దీంట్లో ఇవాళ మేము వచ్చి చూస్తున్నామంటే అడుగడుగున పవన్ కళ్యాణ్ గారికి అడుగడుగున మేము టీవీ యాక్టర్ అయినా కూడా ఆయన తరఫున వచ్చామనగానే మన హారతలు పడుతున్నారండి. ఆ హారతలు మాకు కాదు, మాకని మేము భ్రమపడకూడదు. అన్నయ్యకి పడాల్సిన ఆర్థిక మాకు బట్టి వెల్కమ్ చెప్పి మీరు రావద్దన్నా మేము ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునే బాధ్యత మాది అంటే కూడా మేము ఉన్నాం. అమ్మ మాది కూడా బాధ్యత, మేము టీవీ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి అన్నయ్య తరఫున వస్తున్నాము. సో మాది బాధ్యత అనగానే వాళ్ళందరూ వెల్కమ్ చెప్తున్నారు, అద్భుతంగా ఉందండి. అది అసలు మామూలుగా లేదు, నో డౌట్. ఎంత మెజార్టీ అనేది మనం ఇంకా చెప్పాలి సార్. అంటే వైఎస్ఆర్సీపీ ఎత్తుగడల్ని ఏ విధంగా అంటే వాళ్ళు రకరకాల వ్యూహాలు పొందుతున్నాయి, ఆల్రెడీ మీడియాలో కానీ అటు స్థానికంగా ఉన్న నేతల్లో కూడా వస్తున్న సందర్భం కనపడుతుంది. అలాంటి విషయాల్లో ఇప్పుడు జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ దిశానిర్దేశం ఏమైనా మీకేమైనా చెప్పారా, లేకపోతే మీ అతను మీరు ఓన్లీ వాలంటరీగా మీరు ప్రచారంలో పాల్గొంటున్నారా? మేము వాలంటరీగా పాల్గొంటున్నాను ప్రచారంలో, అంతేగాని ఇటువంటి ఎత్తు లేదు గడ లేదండి. మొత్తం ఉండే దానికి ఎత్తు గడ అంటే ఏమి లేదు, ప్రణాళిక ఏమి లేదు. మంచితనం ధర్మం సత్యమే చేయితే అంతే, సత్యం ఎక్కువంటే అక్కడ కాపాడుతుంది, ధర్మం ఎక్కువంటే ఆ ధర్మం నిలబడుతుంది కొంచెం లేట్ అయినా కూడా. కానీ ఇప్పుడు టైము పవన్ కళ్యాణ్ గారిది, జనసేన పార్టీది. డెఫినెట్గా పిఠాపురం అనేది భారతదేశంలో ఒక 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 ఏంటి అనేది అందరూ దాన్ని చూస్తారు, భారతదేశం మొత్తం చూస్తుంది. ఇప్పుడు ఇంకొక ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇక్కడ ఉన్న యొక్క అభివృద్ధిని చూసి ఇది దీన్ని మనం అందరూ ఆదర్శంగా తీసుకుంటారండి, డెఫినెట్గా తీసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా మనతో పాటు మాట్లాడేందుకు దుర్భం గారు, జబర్దస్త్ కామెడీ యాక్టర్ దుర్భం గారు ఉన్నారు, వారిని పరిచయం చేసుకోండి సార్. చెప్పండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో మీరు పాల్గొనడం ఏ విధంగా ఉంది, ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా మీకు స్వాగతం పలుకుతారు? పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అయితే చాలా అద్భుతంగా స్వాగతం పలుకున్నారు. మ్యాక్సిమం నేను మొన్నటి వరకు 70% వస్తాయి అనుకున్నాను, పిఠాపురంలో తిరిగే కొద్దీ అర్థమవుతుంది. మ్యాక్సిమం 90% జనసేనకి ఓటు పడే అవకాశం. సార్ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఇక్కడ ముమ్మర ఏర్పాటు చేయడం జరుగుతుంది, అలాంటి విషయంలో పవన్ కళ్యాణ్కి ఇక్కడున్న జనాలు కానీ ఇక్కడున్న నియోజకవర్గ ప్రజలు కానీ ఏ విధంగా సార్వత్రిక ఎన్నికల్లో విజయం చేకూరుతారని సార్ చెప్పి కాదుకుంటారు? వాళ్ళు కూడా ఏం చేస్తున్నా కానీ ఇక్కడైతే మన సైడ్ ఎప్పుడే ఆయన ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీ చేస్తానని అనౌన్స్మెంట్ చేశారో అప్పుడే మ్యాక్సిమం ఈయన ఎక్కేసినట్టే. కాకపోతే మెజార్టీ కోసమే మేము ఏదో మా కొద్దిగా సాయి మేము తెలుస్తున్నాం ఆయన మీద ఉన్నాము. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి తెలుగు ఇండస్ట్రీ చాలా చేసింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ తెలుగు ఇండస్ట్రీ దాని మీద కొంతమందితో మా ఉడత పత్రిగా నేను తిరగడం జరిగింది. సార్ ప్రధానంగా హైదరాబాద్ గారు కానీ గడప శ్రీ గారు కానీ అటు సుధీర్ గారు కానీ మీరు అందరూ జబర్దస్త్ కానీ ఎక్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా మీకు స్వాగతం పలికారు అనే విషయం చూడవచ్చు? వాళ్ళైతే చాలా అద్భుతంగా ఏమండి ఆయనకి పోటీ చేశారు కాబట్టి మిమ్మల్ని అందరినీ చూడగలుగుతాం కానీ లేకపోతే మీరు అందరినీ మీ యాక్టర్ చూడగలుగుతాం అండి. మీరు ఎక్కువ వచ్చినందుకైనా మేము తప్పకుండా ఓట్లేస్తాం, వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ అంటున్నారండి. ప్రతి ఏ ఏరియాకి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా అదే మాట అంటున్నారు సార్. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఫిలిం హబ్ అనేది వైజాగ్ అని అంటున్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఈ సార్వత్రిక ఎన్నికల్లో సినిమా నటులు అందరూ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొనడం ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది ఏమైనా నెలకొంటుందని అనుకోవచ్చా? సినిమా ఇండస్ట్రీ అంటే దాని తగ్గట్టుగా ముఖ్యమంత్రి ఎవరైనా మంచి అని గెలిస్తే దాని తగ్గట్టు సినిమా ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావచ్చు. కానీ మాకు ఇక్కడ పొంగులించే నాయకులు ఎక్కడున్నారు, పొంగులించే నాయకులు ఉండాలి కదా, రైల్వే జోన్కి ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి ఏమి ఇస్తారు? ఇంకా హైదరాబాద్లోనే సినిమా ఇండస్ట్రీ మ్యాక్సిమం ఉండొచ్చు, తర్వాత ఎప్పుడైనా ముందు ప్రధానికి వేళ ఎక్కడెక్కడ ప్రజలు పర్యటించుకుంటారు, ఎక్కడ ఎన్నికల సంబంధించి పర్యటన మేము ప్రచారానికి వాస్తవం వెళ్ళాలి.
వర్మ గారు ఇక్కడ సహకారం, టీడీపీకి చెందినటువంటి నేత వర్మ గారు సహకారం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే బీజేపీ టీడీపీ కలిసిన ఈ మూడు భాగాల్లోని ఉమ్మడి కలయికలో ఏ విధంగా మీకు స్వాగతం పలికారు ఇక్కడ? వర్మగారి సహకారం స్థాయిలో జనసేన అయితే ఉందండి. ఎక్కడికి వెళ్ళినా మేము మాతో పాటు టీడీపీ నాయకులు కూడా ఖచ్చితంగా మా గడప గడప తిరుగుతూ ఉన్నారు. వర్మగారు ఆ మాట జనసేన వర్మగారిని కూడా కలిసి రాశాడు. అయితే మా ప్రధానంగా ఇక్కడ రాజ్ గారు ఉన్నారు. యూత్ బాయ్, యూత్ బాయ్ ప్రస్తుతం యువనేత కిషోరం ఉన్నారు ఇక్కడ మాట్లాడుతున్నారు. రాజ్ గారు మీరు పిఠాపురం నియోజకవర్గానికి రావడం ఏ విధంగా చూడొచ్చు అంటే జనసేన? ఫస్ట్ నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన నాగబాబు గారు అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రేమ గౌరవం. ఆయన్ని ఒక దేవుడితో సమానంగా చూస్తాను. నేను ఈ స్థాయికి రావడానికి సగం కారణం నాగబాబు గారు. ఆయన ఇచ్చిన సలహాలు కానీ, ఆయన ఎప్పుడైనా సరే నన్ను ఏ హెల్ప్ అయినా కావాలంటే చేసే విధానాలు కానీ, ఆయన మీద ఎంతో, ఆయన తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం, నాగబాబు గారు రుణం తీర్చుకోవడానికి నేను పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్గా ఇక్కడికి వచ్చాను. అలాగే నాకు చెన్నై నుంచి కూడా చిరంజీవి గారు బాగా తెలుసు. చిరంజీవి గారు అటు నాగబాబు గారు మధ్యలో ఆయన వాళ్ళ ముగ్గురు మీద ప్రేమానురాగంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొనడం అనేది ఎలా చూడవచ్చు? చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎలాగా ఆయన గెలుపు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన గెలుపులో 1%లో పోవు నేను ఒక భాగం అవుతాననే ఒక భావంతో వచ్చానమాట. కంపల్సరీగా అదృష్టం నాకు దక్కింది, తగ్గిపోతుంది కూడా. కంపల్సరీగా ఆయన 50,000 నుంచి 100,000 మెజార్టీలో గెలుస్తున్నారండి. అమ్మ ప్రధానంగా ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్ కోసం మీరు రావడం, అందులోని ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారు, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన వాల్యూ మీకు కూడా ఉందా అనుకోవచ్చు? చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, మీరు మా ఇంటికి వచ్చి రావడం ఏంటండి, మా ఇంటికి వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళే మీ జబర్దస్త్ కానీ ఈ ఆర్టిస్ట్ కానీ చూడడం చాలా ఆనందంగా ఉందండి. ఆయన మా నియోజకవర్గం పోటీ చేయడం మాకు కూడా సంతోషంగా ఉంది. మా పిఠాపురం పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది, మాకు ఇంత గుర్తింపు వస్తుంది. ఎమ్మెల్యే గెలవకుండానే ఇంత పేరు వచ్చింది, గెలిచిన తర్వాత ఇంకా బాగుంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు. ప్రధానంగా అది ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ప్రచారానికి ఇప్పుడు బయలుదేరడం జరిగింది. ఇంకా మరికొంతమంది జబర్దస్త్ కమిటీ కానీ అలాగే సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ నేతలు కూడా ఉన్నారు.